హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవీఆర్ జిఎస్ అకాడమీ దిస్ ఇస్ రమ్నాగౌడ్ గొడసల ఈరోజు వార్తాపత్రికల్లో నిలిచిన అంశాలలో పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాలపైన మనం చర్చించుకుందాము ఫస్ట్ మన టాపిక్ ఈరోజు దాంట్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మనకు ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం ఆ పేర్లనే అర్థమవుతుంది ఎవరి కోసం అనేది కాబట్టి మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడు ప్రారంభమైంది ఎన్ని కోట్లు ఖర్చు చేయనున్నారు ఈ దీని యొక్క ఎప్పటి నుండి ఎన్ని రాష్ట్రాలు మొత్తం దేశవ్యాప్తంగా అమల్లో ఉందా దీన్ని నేపథ్యం ఏందో ఒకసారి మనం పరిశీలిద్దాం మొత్తానికి చేపల పెంపకందారులకు అలాగే నిరుద్యోగులకు ప్రయోజనం కలిగించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ నూతన పథకానికి శ్రీకారం చుట్టింది ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఆ సెప్టెంబర్ పదిన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకంతో పాటు ఈ గోపాల యాప్ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ కూడా అడుగుతాడు యాప్ పేరేంది ఈ అంటే ఎలక్ట్రానిక్ ఈ యాప్ను ఈ గోపాల యాప్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించడం జరిగింది ఈ పథకం ఏదైతే మనం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని అంటున్నామో ఈ పథకం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఈ పథకాన్ని అమలు పరచనుంది అలాగే ఈ పథకాన్ని ప్రస్తుతం అయితే ఇరవై ఒక్క రాష్ట్రాల్లో అమలు పరుస్తున్నారు రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు కూడా విస్తరించడానికి అవకాశాలుంటాయి ప్రారంభంలో అయితే ఇరవై ఒక్క రాష్ట్రాల్లో దీనిని అమలు పరచడం జరుగుతుంది మరి ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాని కోసం కేంద్రం ఇరవై వేల యాభై కోట్లను ఖర్చు చేయనుంది ఇప్పటికే మనకు తెలుసు ఆత్మనిర్భార్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ నిధుల కేటాయింపు జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు మనకు తెలిసి ప్రభుత్వ వర్గాలు తెలిపినాయి నిజానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు మత్స్య రంగం అభివృద్ధి కోసం మత్స్యరంగ అభివృద్ధి కోసం ఇన్ని నిధులు కేటాయించడం భారతదేశ చరిత్రలోనే ఇదే తొలిసారి అది మనం అమౌంట్ కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం ఇరవై వేల యాభై కోట్లను కేంద్రం ఈ పథకం కోసం ఖర్చు చేయనుంది మరి పిఎంఎంబేస్ వైక్ కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నాటికి అంటే గవర్నమెంట్ లక్ష్యం పెట్టుకుంది అంటే రానున్న ఐదేళ్ళలో అన్నట్టుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే రానున్న ఐదేళ్లలో ఆర్థిక సంవత్సరం నాటికి చేపల ఉత్పత్తిని డెబ్బై లక్షల టన్నులకు పెంచడం చేపల ఉత్పత్తిని డెబ్బై లక్షల టన్నులకు పెంచడం అలాగే చేపల ఎగుమతుల ఆదాయాన్ని ఎగుమతుల ఆదాయాన్ని కూడా లక్ష కోట్లకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్టు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై ఐదు లక్షల మందికి ఉపాధి కలగనుంది ఇదంతా కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇక్కడ ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంటే రేపు ఎగ్జాంపుల్ ఏమడుగుతాడంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి సంబంధించి సరికానిది ఏదంటడు లేదా సరైనది ఏదంటాడు రకరకాలుగా భిన్నంగా కొంచెం సరిగ్గా అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు ప్రారంభమైన కాదు ప్రతి అంశం ఇంపార్టెంటే ఎందుకంటే నేరుగా క్వశ్చన్స్ అడిగే రోజులు అవి ఎప్పుడో చెల్లిపోయినాయని మన అందరికీ తెలుసు తెల్లని వాళ్ళు కూడా తెలుసుకోవడం మంచిది ఇక ఇది ఈ స్కీమ్కి సంబంధించి నెక్స్ట్ మన అంశం స్వామి అగ్నివేష్ మనందరికీ తెలుసు ఆయన ఆర్య సమాజ్ నేత ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదకొండున ఆయన కన్నుమోయడం జరిగింది ఆయన ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ బైలియర్ సైన్సెస్ ఆసుపత్రిలో ఆయన కన్నుమూయడం జరిగింది నిజానికి మనం స్వామి అగ్నివేశనే ఆయన అందరికీ పరిచయం కానీ ఆయన అసలు పేరు వేప శ్యామారావు ఆయన అసలు పేరు వేప శ్యామారావు ఆయన పూర్వీకులది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఆయన జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన ఆర్యసభ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళులో ఆయన హర్యానా నుండి ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కావడం జరిగింది అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో లాల్ ముఖ్యమంత్రిగా ఆయన క్యాబినెట్లో అయిన విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది కేవలం నాలుగు నెలలు మాత్రమే ఆయన విద్యాశాఖ మంత్రిగా చేసి పదవికి మళ్ళీ రాజీనామా చేసి తన జీవితాంతం కూడా అనగారిన వర్గాల కోసం వారి హక్కుల కోసం జీవితాంతం కూడా ఆయన అంటే మతతత్వ వ్యతిరేక వాటికి అనాగారిన వర్గాల కోసం ఆయన తన జీవితాన్ని ధారపోసిందనే చెప్పొచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయన బంధువా ముక్తి మోర్చా బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ని స్థాపించి వెట్టి చాకరి కార్మికుల విముక్తి కోసం ఆయన ఉద్యమాలు చేయడం జరిగింది ఆయనకు తెలంగాణతోటి కూడా విడదీయలేని అనుబంధం ఉంది తెలంగాణ ప్రజా ఉద్యమానికి ఆయన వెన్నుదన్నుగా నిలిచాడు ఆయన మద్దతును తెలపడం జరిగింది ఆయన సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జనలో సీఎం కేసీఆర్తో కేసీఆర్తో ఆయన కూడా స్వామి అగ్నివేష్ పాల్గొన్నాడు అలాగే రెండు వేల పదిలో కాకతీయ యూనివర్సిటీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన పులికేక కార్యక్రమంలో కూడా స్వామి అగ్నివేష్ పాల్గొనడం జరిగింది వీటితో పాటు చాలా కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమోత్సవ సమయంలో చాలా కార్యక్రమాల్లో ఆయన ప్రత్యక్షంగాను పరోక్షంగానూ తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన వ్యక్తే స్వామి అగ్నివేష్ ఆయన మరణించడం జరిగింది ఇక నెక్స్ట్ మనకు ఆయుష్మాన్ ఖురానా అని తెలుసు మనకు బాలీవుడ్ నటుడు బాలీవుడ్ అంటే హిందీ టాలీవుడ్ అంటే తెలుగు తెలుగు చిత్రసీమ కోలీవుడ్ అంటే తమిళ చలన చిత్రసీమ హాలీవుడ్ అంటే ఇంగ్లీష్ చలన చిత్రసీమ అది మనందరికీ తెలుసు ఈయన బాలీవుడ్ నటుడు అంటే హిందీ నటుడు ఆయుష్మాన్ ఖురానా మనకు ఫర్ ఎవ్రీ చైల్డ్ ఫర్ ఎవ్రీ చైల్డ్ పేరుతో లక్కుల కోసం చేపడుతున్న క్యాంపెయిన్కు యునిసెఫ్ చేపడుతున్న క్యాంపెయిన్కు ఆయన ప్రచారకర్తగా నియమితులయ్యాడు ఆయననే బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఈయన యునిసెఫ్కు యునిసెఫ్ ఇండియాకు ప్రచారకర్తగా నియమితులైనట్లు యునిసెఫ్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదకొండున ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఆయన దేశంలో పిల్లలపైన జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా హింసను అణచివేయడానికి హింసను నిర్మూలించడాని కోసం ఆయన పనిచేయనున్నారు ఇప్పటికే యునిసెఫ్ ఇదే అంశంపైన బాలల హక్కుల కోసం చేపడుతున్న ఈ క్యాంపెయిన్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తి మాత్రం డేవిడ్ బెకామ్ ఆయన ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు ఆయన ఉన్నాడు భారతదేశ విషయానికి వచ్చేసరికి ఆయుష్మాన్ ఖురాన్ ఉండడం జరిగింది ఈ మరి భారత్లో యునిసెఫ్ ప్రతినిధి యాస్మిన్ హలీ భారత్లో యునిసెఫ్ ప్రతినిధి యాస్మిన్ అలియాక్ పనిచేయడం జరుగుతుంది ఇది మనకు దేనికి సంబంధించిందంటే యునిసెఫ్కు సంబంధించింది ఇక ఇంకొకటి ఇందులో ఉన్నది పరేష్ రావల్ మనందరికీ తెలుసు ఆయన కూడా ఒక రకంగా విలక్షణ నటుడు అని చెప్పచ్చు మనకు ఆయన ముఖ్యంగా శంకర్ దాదా ఎంబీబీఎస్లో మనం లింగమ్మా అది నాకు కొంచెం ఐడియా ఉంది ఆయన పరేష్ రావల్ ఆయన న్యూ చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్హెచ్డికి నూతన చైర్పర్సన్గా ఆయన నియమితులు కావడం జరిగింది ఇది అంశం మీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి పరీక్షలకు పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం నా యూట్యూబ్ ఛానల్ జీవీఆర్ జిఎస్ అకాడమీ చాలా ఉపయోగపడనుంది ఎందుకంటే నేను టూ థౌజండ్ నైన్టీన్ నుండి టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ నుండి నేను రెండు వేల ఇరవై సెప్టెంబర్ మీ ఎగ్జామ్ వరకు నా క్లాసెస్ అప్డేట్ ఉంటాయి కాబట్టి సాధ్యం మీరు నా యూట్యూబ్ ఛానల్ జీవీఆర్ జిఎస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి